అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా, నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే, చూస్తున్నారు కదా మ్యాంగోస్, ఈ సీజన్లో మ్యాంగో దొరకడం అంటే చాలా కష్టం కదా, కానీ నాకు దొరికింది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ చెట్టులో కాసింది ఈ మ్యాంగోస్. ఇది మ్యాంగో రైస్ చేస్తున్నాను చూడండి. అందుకోసం ఇలా దాని ఉంది కదా పైన, అది కట్ చేస్తున్నాను కత్తితో. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం తీసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా మొత్తం పొట్టు మొత్తం క్లీన్ చేసుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చే పైన ఉన్న గ్రీన్ కలర్ మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరన్నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీ వరకు చేరుతుంది. చూడండి, ఈ విధంగా నేను పొట్టు తీసేసినాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలాంటి దాంతో ఇలా తురిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఆ చిన్న చిన్న పీసులుగా వస్తుంది. మ్యాంగో రైస్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా. చూడండి, ఈ విధంగా మొత్తం చుట్టూ మ్యాంగోస్ ఈ విధంగా చేసుకున్నాను నేను. నేను ఇప్పుడు వచ్చి నేను 3 మెంబర్స్ సరిపోయే 3-4 మెంబర్స్ సరిపోయే విధంగా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్, సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత పోపు దినుసులు, నేను మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ, జీలకర్ర, ఉద్దిపప్పు అన్నీ మిక్స్ చేసుకొని ఈ విధంగా పోపు దినుసులు వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత వేరుశనగలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం వేరుశనగలు వేసుకోవాలి. ఇవి వేరుశనగలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా కొంచెం కొద్దిసేపు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి సగానికి కట్ చేసుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఎండుమిర్చిని 2 పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను నేను. ఒక వన్ మినిట్ అట్లా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా మ్యాంగోని, అది వేసి కలిపేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ పసుపు వేస్తున్నాను. పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం రైస్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని వేసి ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపిన తర్వాత నేను ఒక చిన్న కడాయి తీసుకుంటున్నాను. దీంతో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది గార్లిక్, ఆనియన్స్ మొత్తం వేసుకుంటున్నాను. ఒక ఆనియన్, ఒక 5-6 గార్లిక్ వేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ విధంగా వేయించుకొని ఈ రైస్లో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.